Hi, hello, namaste. This is Suresh and welcome to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి ఫ్యామ్రో ఎడిటింగ్. సో ఇది నన్ను చాలా మంది అడిగారు ఈ వీడియో అయితే క్రియేట్ చేయమని. సో అందుకే నేనైతే ఈ వీడియో క్రియేట్ చేశాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను దానికి తగ్గట్టు నేను వీడియో అనేది క్రియేట్ చేశాను. సో ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్లో చూపించాను. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని త్రూ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు తీసుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సో ఈ బ్యాక్గ్రౌండే తీసుకోండి. సో ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అయితేనే మనకు పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ థింగ్ మీరు యాడ్ చేయాల్సింది ఏంటంటే ఫ్యామ్రో పిఎన్జి. సో ఇది వచ్చేసి నేను డానిష్ పిఎన్జి యాడ్ చేసేస్తున్నా. సో ఇక్కడ సో చూడండి, ఇది కొంచెం సైజ్ అనేది కొంచెం ఇలా డిక్రీజ్ చేస్తున్నా. సో కొంచెం ఇలా సైజ్ డిక్రీజ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్ ఇది కొంచెం ఇలా సైజ్ అనేది డిక్రీ ఇలా టూ డాట్స్ అనేది ఇలా పెట్టేసేస్తున్నా. సో పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో కొంచెం ఇలా కిందిది అనేది కొంచెం ఇలా ఫేడింగ్ అనేది ఇచ్చేసేస్తున్నా. రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇది లేయర్ సింబల్, లేయర్ సింబల్ క్లిక్ చేసి ఒపాసిటీ వచ్చేసి నేను ఇక్కడ 71 వరకు డిక్రీజ్ చేసిన. సో 71 వరకు డిక్రీజ్ చేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను మర్జ్ డౌన్ క్లిక్ చేస్తున్నా. సో మర్జ్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ పిఎన్జి అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నా పిఎన్జి యాడ్ చేసేస్తున్నా. సో ఈ పిఎన్జి హౌ టు క్రియేట్ పిఎన్జి అనే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, దాని త్రూ మీరు పిఎన్జి కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇది ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో కొంచెం వెనకాల అప్ టు మనకి ఇంతవరకు మాత్రమే రావాలి, ఎందుకంటే పైన కూడా రింగ్ కూడా వస్తుంది కాబట్టి. సో ఇంక కొంచెం సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో పర్ఫెక్ట్ ఇలా మిడిల్లో ప్లేస్ చేసేస్తున్నా. సో ఇలా మిడిల్లో ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ కింది లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు వింగ్స్ పిఎన్జి అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను కొంచెం సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా వింగ్స్ పిఎన్జి. సో పర్ఫెక్ట్ ఇలా మన వెనకాల ఉన్నటట్టు చూసుకోండి పర్ఫెక్ట్గా. సో కొంచెం ఇలా క్రాస్ చేసేస్తే పర్ఫెక్ట్గా మనకు మిడిల్లో సెట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇది ఇవి రెండు కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను రింగ్ పిఎన్జి హెడ్ పైన ఒక రింగ్ పిఎన్జి అయితే నేను పెట్టేసేస్తున్నా. సో ఇది కొంచెం ఇలా పెట్టేసి క్రాస్లో పెట్టేసేస్తే కొంచెం మనకు హెడ్ ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్లో మనం రింగ్ కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్ ఉందిగా. ఇంక కొంచెం ఇది సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నా. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా. సో నెక్స్ట్ ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకు హ్యాండ్ సింబల్లో గ్రేడియంట్ అని ఉంటుంది. సో గ్రేడియంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉంటుంది. సో నేను వచ్చేసి ఎల్లో పక్కన ఉన్న ఈ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ కింది డాట్ వచ్చేసి కిందికి పెట్టేసేస్తున్నా అండ్ ఈ పైన డాట్ కొంచెం ఇలా కిందికి తీసుకొస్తున్నా. సో చూడండి ఇప్పుడు కొంచెం కింద అనేది బ్లాకిష్గా వస్తుంది. సో దట్ మనము గ్రౌండ్లో ఉన్నట్టు పర్ఫెక్ట్ గ్రౌండ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. షాడో ఇవ్వకున్నా పర్వాలేదు దీనికోసం. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఇది స్పార్కిల్ పిఎన్జి అయితే నేను ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో స్పార్కిల్తో దీంతో మనకు లుకింగ్ అనేది బాగా వస్తుంది. సో అందుకే నేను ఇది ఇక్కడ పర్ఫెక్ట్ ఫస్ట్ ఇలా మిడిల్లో పెట్టేసేస్తున్నా. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేసి డ్యూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. సో సేమ్ లేయర్ ఇంకొకటి వస్తుంది. హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫ్లిప్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద ఫ్లిప్ చేయగానే మనకి ఇలా వస్తుంది. రైట్ క్లిక్ ఇస్తున్నా. మళ్ళీ ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత ఎఫ్ఎక్స్ సింబల్ క్లిక్ చేసి గసియన్ బ్లర్. సో ఇది వచ్చేసి నేను 3.6 కొంచెం మాత్రమే బ్లర్ చేసేస్తున్నా. సో మరీ ఎక్కువ వద్దు. సో ఇది నేను 1.9
2.3 వరకు బ్లర్ చేసేసిన, బ్లర్ చేసిన తర్వాత ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. మర్జ్ డౌన్ చేసిన తర్వాత యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ ఇస్తున్నా. అండ్ విడ్త్ వచ్చేసి ఇక్కడ నేను 28 or 32 వరకు పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఒక ఫ్యామ్ బ్రూ పిఎన్జీ అనేది ఇక్కడ పెట్టేసేస్తున్నా, టెక్స్ట్ పిఎన్జీ. సో ఇది పర్ఫెక్ట్. ఇలా ఇక్కడ కింద ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇక్కడ పెట్టేసేయచ్చు. సో నేను వచ్చేసి ఈ టెక్స్ట్ పిఎన్జీ అయితే పెట్టేసేస్తున్నా. ఇది కొంచెం ఇలా సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి ఇట్లా కిందికి పెట్టేసేసేస్తున్నా. సో ఇలా కిందికి పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేయగానే బ్లాక్ అంతా పోతుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ లోగో పిఎన్జీ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నా లోగో పిఎన్జీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. ఇది కొంచెం సైజ్ ఇలా డిక్రీజ్ చేసేసి ఇలా టాప్ రైట్లో ఇలా ప్లేస్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది మనకు పిఎస్సిసిలో మాత్రమే కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకొని మళ్ళీ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇది పిఎస్సిసిలో సేవ్ అయిపోయింది కదా. షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఆ పిక్ సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో ఇలా లైట్ రూమ్కి ఇంపోర్ట్ అయిపోయింది కదా. ఫస్ట్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను 77 వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి వచ్చేసి 72. సో ఇది వచ్చేసి 72 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా, రెండు మాస్కింగ్ నాయిస్ రిడక్షన్. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి ఇక్కడ నేను 55 వరకు ఇంక్రీజ్ చేసిన. సో నెక్స్ట్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. టెక్స్చర్ వచ్చేసి కొంచెం ఇలా ఇంక్రీజ్ చేస్తున్నా 37% వరకు. సో కొంచెం డిక్రీజ్ చేస్తా, 29% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ విగ్నెట్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేస్తున్నా, ఇది వచ్చేసి -40 వరకు డిక్రీజ్ చేసిన. అండ్ ఫెదర్ వచ్చేసి కొంచెం 70-80 వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ హైలైట్స్ అప్ టు 57 వరకు ఇంక్రీజ్ చేసేసిన. సో ఇది చాలు మనకు. అండ్ కలర్లో కూడా మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ నేను షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తున్నా, జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ చేసేస్తున్నా. సో పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ప్రిపేరింగ్ అని 2 సెకండ్స్ పడ్డ తర్వాత మనకు ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్టెడ్ పిక్. సో లుకింగ్ అయితే బాగుంది, ఎక్కడ కూడా అస్సలు పగలలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.